యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉన్నతమైన యేసుక్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా, భద్రంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతిని, చక్కని నిద్రను మనకు అనుగ్రహించి, ఉదయకాల సమయంలో మెళకువను అనుగ్రహించి, ఆయన సన్నిధిలో మనందరం కూడా ఆయన స్తుతించు వారంగా, గణపరచు వారంగా, ప్రభువును మహింపరచు వారంగా ఉండడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనస్ఫూర్తిగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనేమయ్యున్నానో అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాను అని పౌలు మహాశయుడు తెలియజేసిన రీతిగా, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం కృపను బట్టి మాత్రమే, దేవుని కృపే సమస్తము మన జీవితాల్లో సమకూడి జరిగినట్లుగా సహాయపడుతుంది. దేవుడు మన పట్ల చాలా మంచి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. వాటిని ఎల్లప్పుడూ నెరవేర్చడానికి కూడా దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే మన విధేయత, మన విశ్వాసం, మన సమర్పణ దేవుని ప్రణాళికలు సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడడానికి దోహదపడతాయి. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించండి, ఆరాధించండి, ఆయన మహిమకరంగా జీవించండి. బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించాలని మేము కూడా మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 92 కీర్తన 10 వచనాన్ని మనందరం చదువుకుందాం. Psalm 92:10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. యూనికార్న్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తావు. యూనికార్న్, పిల్లలు ఆయా సందర్భాల్లో కొన్ని యూనికార్న్ బొమ్మలతో ఆడుతూ ఉంటారు కదా. గమనించిన ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొమ్ము అనేది అధికారానికి మరియు శక్తికి, ఆ తర్వాత ఘనతకు సాదృశ్యమైనది. నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే అర్థం ఏంటంటే, నీవు నాకు అధికారం ఇచ్చావు ప్రభువా, ఆ తర్వాత నన్ను హెచ్చిస్తున్నావు లేదా నన్ను ఘనపరుస్తున్నావు. అంతమాత్రమే కాకుండా నాకు తగిన శక్తిని, నీ కొరకు వాడబడే శక్తిని నాకు అనుగ్రహిస్తున్నావు అనేది ఆ మాట యొక్క సారాంశం. కొమ్ము పైకెత్తడం అంటే అదే. దేవుడు మనల్ని హెచ్చించువాడు. అరణ్యము నుండి హెచ్చు కలగదు, మరే పరిస్థితి నుండి హెచ్చు రాదు, కానీ దేవుడే మనల్ని హెచ్చించువాడు. అబ్రహామును దేవుడు హెచ్చించాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించారు. దేవుడు ఉండమన్న చోట అబ్రహాం ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాన్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు. నీ జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తన స్వరాన్ని నీకు వినిపించి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, ఈ డైరెక్షన్లో నువ్వు ప్రయాణం చేయాలి, ఇది నువ్వు చేయడు నా చిత్తము, అది కొంచెం కష్టమైన ఇబ్బందిగా నీకు కనిపించినప్పటికీ కూడా నా చిత్తాన్ని నువ్వు చేయడం ద్వారా శాశ్వతంగా నువ్వు నిలబడతావు, నా ప్రణాళికలు నీ ద్వారా నేను నెరవేర్చుకుంటానని ప్రభువు చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుని మాటకు లోబడుతున్నావా? లోబడడం అనే మాట నేను మాట్లాడినప్పుడు కొంతమంది లోబడే విధానం ఎలా ఉంటుందంటే, వారికి ఈజీగా ఉన్నవన్నీ కూడా, ఓకే అనిపించేవన్నిటి విషయాల్లో దేవునికి లోబడతారు. ఏదైనా కొంచెం వారి చిత్తానికి కానీ, వారి ఇష్టానికి కానీ, వారి అభిప్రాయాలకు కానీ వ్యతిరేకంగా కనుక ఏదైనా ఉంటే మాత్రం, ఇది నేను లోబడ్డండి, ఇది నా పర్సనల్ అండి, నా వ్యక్తిగతమైందండి, నేను ఈ విషయంలో నా మనసును మార్చుకోను, నా ఇష్టాన్ని మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, ఏమో దేవుడు తనే మార్చుకుంటాడేమోలే, తన మనస్సును, తన చిత్తాన్ని దేవుడే మార్చేసుకుంటాడేమోలే, నేను మాత్రం ఇది నిర్ణయించుకున్నాను, డిసైడ్ అయిపోయి నేను ఇలాగే ఉంటానన్న ఆలోచనలో చాలామంది కొనసాగుతుంటారు. అందును బట్టే దేవుని దీవెన పొందలేకపోతున్నావు, దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఈజ్ ఎ గ్రేట్ పవర్ అండ్ ఎనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ ఒబీడియన్స్. దేవుని స్వరానికి నువ్వు లోబడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నువ్వు విశ్వసించి లోబడగలిగితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు. మీరు ఎవరినైనా చూడండి బైబిల్లో, అబ్రహాం మాత్రమే కాదు, హెచ్చింపబడిన ఏ వ్యక్తినైనా మీరు చూడండి, వారి విశ్వాసంలో అభివృద్ధి పొందిన వారే, విధేయతలో ముందుకు సాగిపోయిన వారే. ఈరోజు దేవుని బిడ్డ, నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు, నీ కొమ్మును హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే నీ నుండి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడ్డం. గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ము నువ్వు పైకెత్తావు ప్రభు, ఘనతనిచ్చావు, ధైర్యాన్ని ఇచ్చావు, శక్తినిచ్చావు, అధికారాన్ని ఇచ్చావు. ప్రభు అని యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా మా హృదయాల్లో చేర్చుకున్నప్పుడు దేవుడు మనకు తన పిల్లలై అధికారం ఇచ్చాడట. వీ హ్యావ్ ఎ రైట్. ఆయన ఇచ్చే అధికారం ఎంత గొప్పది అంటే, ఎస్, నేను దేవుని బిడ్డను, నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డను అని చెప్పుకునే ఆధిక్యతలోని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హిబ్రూ పదం కొమ్ము అనే మాటకు కెరెన్ అనే పదం. దేవుడు మనల్ని హెచ్చించువాడు. ఆ తర్వాత కొత్త తైలముతో నేను అంటబడి తిని,
ఇది పాత తైలం కాదు, లేదా పాడైపోయిన తైలం కాదు. కొత్త తైలం అన్న చోట ఇంగ్లీష్లో ఫ్రెష్ ఆయిల్ అనే మాట ఉంది. ఫ్రెష్ ఆయిల్, తాజా నూనె. దేవుడు మనకు ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ పవర్. ఆయన శక్తి, ఆయన బలము నిత్య నూతనమైంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే నూతనమైన అనుభవాలతో, నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం అంతా పాత అనుభవాల చేత, పాత ఆచారాల చేత, లోక సంబంధ విధానాల చేత బంధించబడి ఉందేమో, కానీ నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తి అయితే, దేవుని ఆరాధించే వ్యక్తి అయితే, దేవుడు కొత్త తైలంతో నేను అంటుతున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను దేవుడు ఈరోజు తన ఫ్రెష్ అనాయింటింగ్ మీకు ఇచ్చినగాక. హల్లెలూయా. ఆ నూతన తైలంతో దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నప్పుడు నూతన శక్తి, బలం, ఆయన కోసం జీవించే శక్తిని ప్రభు నీకు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో శోధనలు, ఇబ్బందులు, విపరీతమైన ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు, ప్రతిబంధకాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపం మనిషిని అణగద్రొక్కేస్తున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మన తల వంచి నిలబడగలిగితే ఆయన తన నూతన అభిషేకముతో మనల్ని నింపే దేవుడు. ఆయన ఫ్రెష్ అనాయింటింగ్, నూతనమైన అనుభవాలతో దేవుడు మనల్ని నింపుతాడు. మునుపెన్నడూ లేని శ్రేష్టమైన విధానంలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు అలాంటి కృప మీకు ఇవ్వాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని అంటుతున్నాడట, నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నాడు కదా కీర్తనకారుడు 23వ కీర్తనలో. ఏ నూనెది? ఈ రోజుల్లో చాలా ఆయిల్ థెరపీస్ వచ్చేసాయి, ఆ నూనె ఈ నూనె అని చెప్పి చాలామంది రకరకాలుగా చెబుతున్నారు. కానీ దేవుడిచ్చే అభిషేకం, ఆయన నడిపింపు, ఆయన యొక్క ప్రేమ, పరిపూర్ణతలోనికి నడిపించబడే అనుభవాలు నిన్ను నన్ను ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన అద్భుతాలు ప్రభు మీ జీవితంలో చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ నువ్వు ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. గురుపోతు కొమ్ముల వలె మా కొమ్మును హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఒక ఫ్రెష్ ఆయిల్తో మమ్మల్ని ఎన్నాయిన్ చేస్తానని, అంటుతున్నానని వాగ్దానం చేసిన దేవుడు నన్ను నీకు వందనాలు. పాత అనుభవాల చేత, పాత పరిస్థితుల్లో, రోత జీవితంలో ఎంతమంది అయితే బందీలుగా మారిపోయారో, యేసయ్యా ఈరోజు వారందరినీ నువ్వు అభిషేకించండి, శక్తితో నింపండి, ప్రభావంతో నింపండి, నూతన అనుభవాలతో, నూతన దర్శనముతో, నూతన లక్ష్యంతో వారు ముందుకు సాగిపోయడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో యేసు నామములు వారికి స్వస్థతనివ్వండి. ప్రభువా, పరిస్థితుల మధ్య నలిగిపోయి ఉంటున్నారో వారందరినీ కనికరించి లేవనెత్త నీ మహిమ కొరకు వాడుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.